Hi friends, welcome to Supreeth's vlog. Actually, ee roju na vlog prati okkariki unde pedda doubt, travel chese valiki prati okkariki unde pedda doubt adenti anante oka state nunchi oka state ki velladaniki chaala mandi chaala ways of transportations anevi use chestaru. వాటిల్లో కొద్దిగా కాస్ట్లీయెస్ట్, కొద్దిగా ఫాస్టెస్ట్ అండ్ టైం మంచిగా సేవ్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఫ్లైట్. ఒక డొమెస్టిక్ ఫ్లైట్లో మనం ట్రావెల్ చేసేదానికి దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే మెయిన్గా ఒక అంటే ఇంతవరకు ఫ్లైట్ ఎక్కన పర్సన్ ఒక ఫ్లైట్లో, ఒక డొమెస్టిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి అని అంటే దాని యొక్క ప్రాసెస్ని మనం ఎప్పుడు తెలుసుకున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళకముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియోస్ అనేవి వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోస్ తీస్తున్నాం, సో మీరు దాన్ని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అని అంటే ఒక సబ్స్క్రిప్షన్ తోటి మీరు నన్ను ఎంకరేజ్ చేయగలరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. మీకు ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది, నా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు నన్ను ఫాలో కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే చిన్న స్ట్రాటజీ, అందరికి తెలిసిందే, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆన్లైన్ సైట్స్ అనేవి అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు. ఏం లేదు, ప్రతి ఒక్క సైట్లో వెతుక్కోవడం, కూపన్ కోడ్స్ ఉంటాయి, కూపన్ కోడ్స్ అప్లై చేయడం, లేదా డిఫరెంట్ సైట్స్లో వాడు ఏమన్నా ఆఫర్స్ ఇస్తున్నాడా, డైరెక్ట్ ఇండిగో ఎయిర్లైన్స్ అయితే ఇండిగో ఎయిర్లైన్స్లో డైరెక్ట్గా వాడు ఏమన్నా ఆఫర్స్ ఇస్తున్నాడా, డైరెక్ట్ వాళ్ళ సైట్లో, ఎయిర్ ఏషియా అయితే ఎయిర్ ఏషియా వాళ్ళ యొక్క సైట్లో డైరెక్ట్గా ఆఫర్స్ ఇస్తున్నారు ఇలాంటివి అనేది చెక్ చేసుకునేసి తర్వాత ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఈ అంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోకముందే మనకు బుక్ చేసుకునేటప్పుడు యాక్చువల్లీ మనకు సీట్ ఆప్షన్ అనేవి ఇస్తారు. సీట్స్ అనేవి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే చాలామందికి అది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తే, అంటే ఫస్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కితే మీ యొక్క వ్యూస్ని, అంటే ఫ్లైట్లో నుంచి కింద ఉన్న వ్యూస్ని మీరు మంచిగా చూడాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి ఆ వ్యూస్ని అని అనుకుంటే మీరు ఏ సీట్స్ బుక్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ 3 రోజు కానీ, ఫోర్ రోజ్ కానీ, అంటే అవి ఎలా ఉంటాయని అంటే 1, 2, 3 అంటే ఏబిసి డిఈఎఫ్ అనే ఇట్లా జస్ట్ ఇలా పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 1A, 1B, 1C అని ఇట్లా ఉంటాయి. సో అలాగే 1 ఫస్ట్ రో, 2nd రో, 3rd రో, 4th రో, ఈ 4 రోజు దాకా ఏది కవర్ అవుతాయంటే విండో పక్కన ఆ వింగ్స్ అనేవి కనపడకుండా, ఆ వింగ్స్ కింద ఇంజన్స్ ఉంటాయి కదా, ఆ ఇంజన్స్ వరకే కనపడతాయి. సో అక్కడ నుంచి మంచి వ్యూ చూడొచ్చు. అలాగే 25th సీట్ నుంచి, అంటే బ్యాక్ నుంచి పెద్ద ప్లేన్స్ అయితే 25th సీట్ నుంచి బ్యాక్ నుంచి లాస్ట్ దాకా మనం బుక్ చేసుకున్నామంటే ఈ వింగ్ పైన కాకుండా వింగ్ బ్యాక్ సైడ్ నుంచి మనం అనేది చూడొచ్చు. కింద నుంచి మనకు ఆ మిర్రర్ నుంచి మంచి వ్యూస్ అనేవి కనపడతాయి. అదే కానీ వింగ్ మీద చేసుకున్నారు అని అంటే వింగ్ మీద మనకు బయట అంతేమి కనపడవు అనమాట, అంటే మనం నేచర్ని ఎంజాయ్ చేయలేం, వింగ్స్ అయితే కనపడుతుంటాయి అంతే. సో ఫ్రంట్ అన్నా చేసుకోండి లేదా బ్యాక్ అన్నా చేసుకోండి, మంచి విజిబిలిటీ కోసం బ్యాక్ చేసుకుంటే బెటర్, మంచి విజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది సీట్ సెలెక్షన్. సీట్ సెలెక్షన్స్లో విండో సీట్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది, మిడిల్ సీట్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది, దాని తర్వాత కార్నర్ సీట్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. ఇవి ప్రైజెస్ విషయానికి వస్తే మిడిల్ సీట్ కంటే విండో సీట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు విండో సీటే కోరుకుంటారు కాబట్టి, అందరికీ ఆ నేచర్ని వ్యూ ఎంజాయ్ చేయాలి అని అనేసి చాలామంది ఫ్లైట్స్లో ఆ వ్యూని రికార్డ్ చేసుకోవాలనేసి, వ్లాగర్స్ చాలామంది ఆ వ్యూస్ రికార్డ్ చేసుకోవాలనేసి మెయిన్గా విండో సీట్సే, మొత్తం ప్రిఫరబుల్ విండో సీట్సే. సో చాలా కాస్ట్లీ ఉంటాయి, సో అవి కొద్దిగా చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక మెయిన్ కన్సర్న్ ఏంటి అని అంటే మీరు సడన్గా ట్రావెల్ చేసుకోవాలి అని అంటే ఏ సీట్ అయినా పర్లేదు. మీరు ఒక 1 మంత్ ముందు మీ వెకేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నారు అని అంటే మీరు ఎలాంటి సీట్స్ అనేవి బుక్ చేసుకోవాలి అని అంటే విండో సీట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే మీ ప్రైస్ అనేవి, ఫేర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అదే కానీ ఒక 10 డేస్ ముందు బుక్ చేశారని అంటే చాలా ప్రైజెస్ అనేవి చాలా హై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ గోవా ట్రిప్ మీకు చూపిస్తాను. గోవా ట్రిప్లో నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను మీకు చూపిస్తాను. ఆ గోవా ట్రిప్స్లో నేను ఫ్లైట్ టికెట్ 1 మంత్ ముందు బుక్ చేశాను, 1 మంత్ ప్రియర్గా బుక్ చేశాను. సో దానివల్ల నాకు ఫ్లైట్ టికెట్ ఎంత పడ్డది అంటే 2700 పడ్డది. యాక్చువల్లీ నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, అప్పటికప్పటికి బుక్ చేసుకున్నారు ఆ టికెట్స్ని. అది ఆ కాస్ట్ ఎంత అవుతుందంటే 3800. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, అక్కడ ఒక 300, ఇది ఒకటి 800, మొత్తం 1100 అనేది మీకు అనేది డిఫరెన్స్ అనేది కనపడుతుంది. సో డేస్ దగ్గరకు పడే కొద్ది ట్రావెల్కి
టికెట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో వన్ మంత్ ప్రేయర్గా బుక్ చేసుకుంటే మీకు చీపెస్ట్ ఫ్లైట్స్ అనేవి దొరుకుతాయి. ఇవి టికెట్ బుకింగ్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్, ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్ళాలి అని అంటే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అంటే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యి ఫ్లైట్ ఎక్కాలి అని అంటే దాని యొక్క డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఫస్ట్ స్టెప్, మీరు ఫస్ట్ మీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి అని అంటే, బయటే వెండింగ్ మిషన్స్ లాగా మిషన్స్ ఉంటాయి, బోర్డింగ్ పాసెస్ అక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. తీసుకోకపోయినా పర్వాలేదు, మీరు ఎంటర్ అయిన తర్వాత లోపల బ్యాగేజ్ ఇస్తారు కదా బ్యాగేజ్ కౌంటర్లో, అక్కడ కూడా మీకు బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. లేదా మీరు ఆన్లైన్లో మీరు టికెట్ పర్చేస్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ అనేది వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రీవియస్గా ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాగేజ్ అనేది మీరు అక్కడ సబ్మిట్ చేస్తారో అప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే కరోనా కారణంగా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అని అంటే, వెబ్ చెక్ఇన్ అని 3 డేస్కు ముందే, అంటే ఫ్లైట్ జర్నీ 3 డేస్కు ముందే ఆ వెబ్ చెక్ఇన్ అనేది ఆన్లైన్లో మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ 3 డేస్ ముందు వెబ్ చెక్ఇన్ అనేది చేసుకోకపోతే, వెబ్ చెక్ఇన్ అనేది చేసుకోకపోతే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా వెబ్ చెక్ఇన్ అనేది చేయొచ్చు. కానీ వాళ్ళకి మీరు ఒక 100 రూపీస్ కానీ 150 రూపీస్ కానీ ఎక్స్ట్రా పే చేస్తే అప్పుడు మీకు బోర్డింగ్ పాస్ అనేది, వెబ్ చెక్ఇన్ చేసి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. సో ఈ ఇబ్బందులంతా లేకుండా 3 డేస్ ప్రియర్గానే వెబ్ చెక్ఇన్ మీరు చేసేసేవారు అని అంటే, డైరెక్ట్గా మీ మెయిల్కి కానీ వాట్సాప్కి కానీ మీ యొక్క నెంబర్తో లింక్ అయిన వాట్సాప్కి కానీ మీకు ఖచ్చితంగా బోర్డింగ్ పాస్ అనేది డైరెక్ట్గా వాళ్ళే ప్రొవైడ్ చేసే సెట్ జరిగిపోతుంది. లేదా వెబ్ చెక్ఇన్ చేసిన తర్వాత మీకు హార్డ్ కాపీ బోర్డింగ్ పాస్ కావాలి అని అంటే మీరేం చేయాలి అని అంటే, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత బయట వెండింగ్ మిషన్స్ ఉంటాయి, వెండింగ్ మిషన్స్లో బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవాలి. ఇది బోర్డింగ్ ప్రాసెస్, తీసుకోవాల్సిన ప్రాసెస్. ఇక్కడ బోర్డింగ్ ప్రాసెస్ అనేవి వాళ్ళు మనకు ఇస్తారు. అసలు బోర్డింగ్ పాస్ అంటే ఏంటి? మనం నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ బుక్ చేసుకున్నాం అనుకోండి, బస్ బుక్ చేసుకున్నప్పుడు టికెట్స్ ఉంటాయి కదా, ఆ టికెట్స్నే ఫ్లైట్లు ఏమంటారంటే స్టైల్గా పిలవడానికి కొద్దిగా డిఫరెంట్గా కనపడాలి కదా. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ యొక్క లాంగ్వేజ్లో బోర్డింగ్ పాస్ అనేది ఉంటుంది. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అని అంటే, ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చెక్ చేయండి. దాంట్లో మీకు ఏం కనపడుతుంది అంటే, మీరు ఏ గేట్ నుంచి వెళ్ళాలి, మీరు ఏ గేట్లో ఆ ఫ్లైట్ అనేది ఆగుంటుంది, ఆ గేట్ నెంబర్ ఇచ్చుంటారు, గేట్ టైమింగ్స్ ఇచ్చుంటారు, మీ నేమ్ ఇచ్చుంటారు, అండ్ దెన్ మీ డేట్ ఆఫ్ జర్నీ అనేది ఇచ్చుంటారు. టోటల్గా బోర్డింగ్ పాస్లో ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. దెన్ బోర్డింగ్ పాస్ విషయం అయిపోయింది. సో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి, ఎలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఆ వీడియోస్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లియర్గా చూడండి. ప్రతి ఒక్కటి ఇండేటెడ్గా తీసున్నాను వీడియోస్, అవి కూడా చెక్ చేయండి. ప్రజెంట్ నేను బెంగళూరు సిటీలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఫస్ట్ మీకు బోర్డింగ్ పాస్ అనేది ఎలా తీసుకోవాలి వెండింగ్ మిషన్ నుంచి అది చూపిస్తాను. దాని తర్వాత సెక్యూరిటీ గేట్ని ఎంటర్ అయిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇప్పుడు కనపడేది వెండింగ్ మిషన్. యాక్చువల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. సో మనకు ట్రైన్కి ఉన్నట్టే ఇక్కడ ఫ్లైట్కి కూడా పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది. సో ఆ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు బోర్డింగ్ పాస్ అనేది మనకు అక్కడి నుంచి కింద స్లిప్ అనేది వస్తుంది. చూడండి, కింద ఏటీఎంలో క్యాష్ వచ్చినట్లు కింద బోర్డింగ్ పాస్ స్లిప్ అనేది వస్తుంది, అది ఎజెక్ట్ అవుతుంది. మీరు గమనించినట్లయితే కింద బోర్డింగ్ పాస్ ప్రింట్ అయ్యి వచ్చేసింది, దాన్ని చూపిస్తాను క్లియర్గా చూడండి. సో మెయిన్గా బోర్డింగ్ పాస్లో మీకు కనపడేది ఏంటి అని అంటే, సీట్ నెంబర్, ఫ్లైట్ నెంబర్, అండ్ దెన్ మీరు ఏ గేట్ నుంచి వెళ్ళాలో ఆ గేట్ నెంబర్, మీ యొక్క ట్రావెల్ డీటెయిల్స్ అనేవి దాంట్లో ఉంటాయి.
సో బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మీకు కనపడుతుంది కదా ఆ లైన్లో మనం అక్కడ సెక్యూరిటీ గేట్ ఉంటుంది ఆ గేట్ ద్వారా మనం ఎయిర్పోర్ట్లోకి అనేది ఎంటర్ అవ్వచ్చు సో దానికి ముందు ఈ గేట్ లైన్లోనే మనకు ఇక్కడ టెంపరేచర్ చెక్ చేస్తారు సో ఈ కరోనా వల్ల సో టెంపరేచర్స్ అనేవి చెక్ చేస్తారు దాని తర్వాత ఈ సెక్యూరిటీ చెక్ తర్వాత ఈ సెక్యూరిటీ చెక్లో మనకేం చేస్తారు అని అంటే మన యొక్క వ్యాలిడ్ ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాలి అది మనమా కాదా అని మన టికెట్ అంటే బోర్డింగ్ పాస్ అండ్ దెన్ మనకి ఏదైనా వ్యాలిడ్ ప్రూఫ్ లైక్ ఆధార్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వాట్ ఎవర్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఆ యొక్క ఐడెంటిఫికేషన్ ద్వారా అంటే ఐడెంటిఫికేషన్ కార్డ్ ద్వారా మనకు లోపల అనేది మ్యాచ్ చేసుకునేసి లోపలికి అనేది ఎయిర్పోర్ట్ లోపలికి అనేది ఎంటర్ అవుతారు మీరు ఇప్పుడు చూసేది సెక్యూరిటీ గేట్ మీరు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కావడానికి మీరు ఇక్కడ చూసారంటే ఇది ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కావడానికి సెక్యూరిటీ గేటు ఇక్కడ మీ యొక్క బోర్డింగ్ పాస్ని స్కాన్ చేసి అలాగే మీ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ద్వారా బోర్డింగ్ పాస్లో ఉన్న నేమ్ మీ యొక్క ఐడెంటిఫికేషన్ ప్రూఫ్లో ఉన్న నేమ్ మ్యాచ్ అయితే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోకి వదులుతారు యాక్చువల్లీ ఇక్కడ వీడియోగ్రఫీ ఇవన్నీ బ్యాండ్ బట్ నేను నా గోప్రో ఆన్ చేసేసి జస్ట్ అటు హ్యాండ్లో హోల్డ్ చేశాను సో అంతా రికార్డ్ అయింది సో మీకోసం కొద్దిగా రిస్క్ తీసుకొని ఈ వీడియో అనేది యూట్యూబ్లో పెడుతున్నాను చూసారు కదా ఫైనల్లీ ఫస్ట్ సెక్యూరిటీ గేట్ని క్రాస్ చేసుకొని ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాం ఇది టోటల్గా ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది మనం ఇక్కడ మన బ్యాగేజ్ అనేది ఇచ్చేసి మన యొక్క అంటే రిలేటెడ్ ఫ్లైట్ యొక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క కౌంటర్లో మన బ్యాగేజ్ అనేది ఇచ్చేసి మనం తర్వాత సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది సో ఇది టోటల్గా బెంగళూరు ఎయిర్పోర్ట్ సో నేను ఇండిగో ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను సో నేను అక్కడ నా బ్యాగేజ్ని ఇచ్చేయడానికి అక్కడికి వెళ్తున్నాను ఆ కౌంటర్కి వెళ్తూ ఉన్నాను ఇక్కడ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగేజ్ ఉంటాయి మనం హ్యాండ్ బ్యాగేజ్ అని ఒకటి ఉంటుంది క్యాబిన్ బ్యాగేజ్ అని ఉంటుంది హ్యాండ్ బ్యాగేజ్ వచ్చి టోటల్లీ మనం 7 kgs దాకా ఫ్లైట్లోకి తీసుకొని వెళ్ళచ్చు క్యాబిన్ బ్యాగేజ్ అప్ టు 15 kgs దాకా మనం క్యాబిన్ బ్యాగేజ్ అనేది మనం ఇవ్వచ్చు సో వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ అక్కడ తీసేసి డస్ట్బిన్లో వేసేస్తారు సో వెయిట్ ఇంటి దగ్గరే క్యాలిక్యులేట్ చేసుకొని రావడం బెటర్ సో నా ఇక్కడ నా క్యాబిన్ బ్యాగేజ్ని డ్రాప్ చేసి సో దాని యొక్క ట్యాగ్స్ అన్ని ఇచ్చేసి వేయింగ్ ఇచ్చేసి ఆ కౌంటర్లో నేను సబ్మిట్ చేస్తున్నాను నా క్యాబిన్ బ్యాగేజ్ ఇక్కడ మీరు బోర్డింగ్ పాసు అలాగే మీ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ చూపించాలి అక్కడ రెడ్ కలర్లో కనపడుతుంది కదా అక్కడ వెయింగ్ అంటే ఆ వెయిట్ ఆ బ్యాగ్ వెయిట్ అక్కడ చూపిస్తుంది అది ఒక వెయింగ్ మిషన్ సో ఈ వెయింగ్ మిషన్లో వెయిట్ చేసిన తర్వాత దానికి ఒక ట్యాగ్ అనేది ర్యాప్ చేస్తారు మనకు ఐడెంటిఫికేషన్ కోసం అలాగే ఆ బెల్ట్లో అది టోటల్గా ప్లెయిన్లోకి అంటే ప్లెయిన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ యొక్క కౌంటర్లో మనం లగేజ్ అనేది అంటే క్యాబిన్ లగేజ్ అనేది మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి చూసారు కదా ఆ యొక్క లగేజ్కి వాళ్ళు మన డీటెయిల్స్ ఉన్న ఒక స్టిక్కర్ని అక్కడ అతికిస్తున్నారు సో ఇది అయిపోయిన తర్వాత బెల్ట్లో అది రన్నింగ్ వెళ్ళిపోతుంది సో మన క్యాబిన్ బ్యాగేజ్ని మన క్యాబిన్ బ్యాగేజ్ కౌంటర్లో మనం అనేది సబ్మిట్ చేసాం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం సెక్యూరిటీ గేట్ని పాస్ చేయాలి ఆ సెక్యూరిటీ గేట్ తర్వాత ఈ ఇన్సైడ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపింగ్ చేసుకోవచ్చు దాని తర్వాత గేట్ దాని తర్వాత మనం ఫ్లైట్ అనేది ఎక్కేయచ్చు సో మనం ఇప్పుడు సెక్యూరిటీ గేట్ని పాస్ చేయడానికి సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం దాని ప్రాసెస్ కూడా చూపిస్తాను బట్ అక్కడ వీడియో బ్యాండ్ మనం వీడియో అనేది తీయకూడదు బట్ ట్రై చేశాను చేసినంత వరకు క్లియర్గానే వచ్చింది చూద్దాం
సో ఇది సెక్యూరిటీ గేట్. ఇక్కడ వీడియో తీద్దామని ఫస్ట్ ట్రై చేశాను, కానీ ఇక్కడ ఒక సెక్యూరిటీ పర్సన్ వీడియో తీయకూడదు అని ఆపేశాడు. సో నేను సెక్యూరిటీ గేట్ పాస్ చేసిన తర్వాత వీడియో అనేది తీశాను, క్లియర్గా తీశాను, ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను. వచ్చేసాడు రైడ్, చూసారా సెక్యూరిటీ వీడియో అనేది స్టాప్ చేయమని చెప్తున్నాడు, ఇక్కడ వీడియో తీయకూడదు అని చెప్పి చెప్తున్నాడు. సో నాకు ఒక అడ్వాంటేజ్ ఏమైంది అని అంటే, గోప్రోలో వీడియో స్క్రీన్ ఆఫ్ అయిపోద్ది. సో వాడేమనుకున్నాడంటే నేను వీడియో తీయాలనుకున్నాడు. సో ఈ సెక్యూరిటీ చెక్లో మెయిన్గా ఏంటి అని అంటే, మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. సో మన బెల్ట్, మన ఫోను, మన ఛార్జర్స్ అన్నీ ఒక ట్రేలో తీసి ట్రేలో పెట్టేయాలి. ఆ ట్రేలో పెట్టేసిన తర్వాత అది ఒక స్కానర్లోకి వెళ్తుంది. ఆ స్కానర్లో నుంచి వాళ్ళు స్కాన్ చేస్తారు, బాంబ్స్ ఏమైనా ఉన్నాయా, డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి, ఇలాంటివన్నీ సెక్యూరిటీ అనేది స్కాన్ చేస్తారు. తర్వాత మనల్ని బయటకు అనేది వదిలేస్తారు. వదిలేసిన తర్వాత మనం ఇలా షాపింగ్ మాల్కి ఎంటర్ అయిపోతాం. ఇది ఇన్హౌస్ షాపింగ్ మాల్స్. ఈ ఎయిర్పోర్ట్లో టోటల్గా ఉన్న షాప్స్ అన్నీ ఇక్కడ మనం షాప్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్స్ కొనొచ్చు, ఫుడ్ తినొచ్చు, మనకి ఏది కావాలి అని అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంటుంది. ఇక్కడే మనం వెయిటింగ్ లాంచ్ కూడా ఉంటుంది. సో ఈ వెయిటింగ్ లాంచ్లో మనం ప్రశాంతంగా కూర్చొనేసి మన గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారు అని చెప్పి మనకు చెప్తారో, దాని తర్వాత మనం ఆ గేట్ దగ్గరికి మనం అనేది రీచ్ అవ్వాలి. ఇదంతా షాపింగ్ ఏరియా. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొన్ని మనకు టైమింగ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి, సైన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఆ బోర్డ్స్లో ఏమి ఉంటాయి అని అంటే, ఫ్లైట్ ఎన్ని గంటలకి ఏ గేట్లో వస్తుంది, ఏ టైంకి వస్తుంది. సో ఈ టోటల్గా వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఇలా డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లైట్ పిఎన్ఆర్ నెంబర్, ఫ్లైట్ నేమ్ అండ్ ఫ్రమ్ వేర్ టు వేర్ అండ్ ఏ సెక్యూరిటీ గేట్ నుంచి వెళ్తుందో ఆ గేట్ నెంబర్ అనేది ఇస్తారు. సో ఇలాగా డిస్ప్లే అవుతుంది. సో ఈ సైన్ బోర్డులో ఇన్ కేస్ ఫ్లైట్ డిలే అయితే డిలే చూపిస్తుంది, ఫైనల్ కాల్ అయితే ఫైనల్ కాల్ చూపిస్తుంది. అండ్ దెన్ నేను బుక్ చేసిన టువర్డ్స్ గోవా గేట్ నెంబర్ 9. సో ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది గేట్స్ ఓపెన్లో ఉన్నాయని. సో గేట్ నెంబర్ 9 దగ్గరికి వెళ్తున్నాం. ఇదంతా మనం కస్టమర్స్ లాంచ్. సో ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అనౌన్స్మెంట్ వచ్చే వరకు, అటు గేట్ ఓపెన్ అయ్యే అనౌన్స్మెంట్ వచ్చే వరకు ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడంతా షాపింగ్ మాల్ ఉంటాయి, ఫుడ్ అనేవి కొనుక్కోవచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ప్రశాంతంగా తినేసి మనం ఇక్కడ నుంచి బయలుదేరచ్చు. సో ఇప్పుడు గేట్ అనేది ఓపెన్ అయిందన్నారు. సో ఆ యొక్క సైన్ బోర్డ్స్ చూసుకునేసి ఆ గేట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది ఏందని చెక్ చేసుకునేసి గేట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఫైనల్గా మనం గేట్ నెంబర్ 9 దగ్గరకు వచ్చినాం. ఇదే లాస్ట్ సెక్యూరిటీ చెక్. ఈ గేట్ నుంచి డైరెక్ట్గా మనం ఫ్లైట్లోకి అనేది వాళ్ళు మనల్ని ఎక్కిస్తారు. సో ఈ గేట్ దగ్గర ఒకసారి మరొకసారి మన బోర్డింగ్ పాస్, అలాగే మన యొక్క ప్రూఫ్ని, వ్యాలిడ్ ప్రూఫ్ని వాళ్ళు చెక్ చేసుకొని సేమ్గా ఉంటే మనల్ని ఫ్లైట్లోకి అనేది అలౌ చేస్తారు. ఇక్కడ మనం ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫ్లైట్లోకి వెళ్ళాలంటే 2 ways ఉంటుంది. డైరెక్ట్గా ఒక టెర్మినల్ అనేది డైరెక్ట్ ఫ్లైట్ యొక్క డోర్కి కనెక్ట్ అయి ఉంటుంది, దాని ద్వారా వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ ఈ గేట్ దగ్గర నుంచి ఒక పికప్ బస్ అనేది వస్తుంది రెస్పెక్టివ్ టు ద బుకింగ్ ఎయిర్లైన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండిగో ఎయిర్లైన్స్ బుక్ చేశాను కాబట్టి ఇండిగో ఎయిర్లైన్స్ బస్ అనేది వస్తుంది, పికప్ బస్ అనేది వస్తుంది, అది పిక్ చేసుకొని డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి అనేది మనల్ని తీసుకొని వెళ్తుంది. సో ప్రజెంట్ నేను ఇండిగో ఎయిర్లైన్స్ పికప్ బస్లో ఉన్నాను. ఈ బస్లో మనం డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. సో చూశారు కదా, ఫైనల్గా ఈ బస్లో నుంచి డైరెక్ట్గా అక్కడ కనబడుతున్నాయి, ఫ్లైట్స్ అన్నీ పార్క్ చేస్తున్నాయి. సో ఈ బస్ ద్వారా డైరెక్ట్గా మనల్ని ఏం చేస్తారు అని అంటే, ఫ్లైట్ ఎక్కడైతే, అంటే మనం బుక్ చేసుకున్న ఫ్లైట్ ఎక్కడైతే పార్క్ అయి ఉంటుందో
ఆ యొక్క పార్కింగ్ లాట్ దగ్గర తీసుకుని వెళ్తారు. అక్కడి నుంచి ఈ బస్ మనం గెట్ డౌన్ చేసి ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. చూశారు కదా, అదే మీకు ఎదురుగా కనిపించేది ఆ పికప్ బస్సులు వస్తున్నాయి కదా, ఆ పికప్ బస్సులు వస్తాయి. ఆ పికప్ బస్సెస్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనల్ని తీసుకొని వెళ్ళేసి ఆ సెక్యూరిటీ గేట్ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరకు అనేది మనల్ని వదిలిపెడతారు. చూశారు కదా, ఈ యొక్క పికప్ బస్ గేట్ దగ్గర నుంచి డైరెక్ట్గా మన ఫ్లైట్ ఎక్కడైతే అవుతుందో ఆ ఫ్లైట్ దగ్గర ఆపేస్తుంది. సో ఇన్ కేస్ ఈ పికప్ బస్ లేదు అని అంటే మన ఫ్లైట్ డైరెక్ట్గా ఆ యొక్క గేట్ దగ్గర నిలబడి ఉంటుంది. సో అక్కడ పార్క్ చేసిన ఫ్లైట్లోకి ఒక టెర్మినల్ కనెక్ట్ చేసి ఆ గేట్ నుంచి డైరెక్ట్గా మనల్ని ఏం చేస్తారు అని అంటే ఫ్లైట్లోకి ఎంటర్ కానిస్తారు. సో బయట ఫుల్ వర్షం పడుతుంది, సో అందుకని బస్సులోనే కొద్దిగా ఆగున్నాము. కొద్దిగా వర్షం తగ్గిందంటే డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం. చూశారు కదా, అగైన్ ఫ్లైట్లోకి ఎక్కే ముందు కూడా బోర్డింగ్ ప్రాసెస్ అన్ని చెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు బోర్డింగ్ ప్రాసెస్ ఎయిర్ హోస్టెస్ చెక్ చేసి మనల్ని ఫ్లైట్లోకి అనేది మనల్ని వదులుతారు. కదా పక్కన ఇంకొక ఇండిగో ఎయిర్లైన్స్ అనేది ఆగుంది, సో అది డిఫరెంట్ సిటీ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఫ్లైట్ యొక్క గేట్, ఈ యొక్క డోర్ నుంచి మనం ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత సీట్ నెంబర్స్ ప్రకారం నేను చెప్పాను కదా రోజ్, వాటి ప్రకారం ఆ నెంబర్ ప్రకారం మనం ఇంకొక సీట్లో కూర్చొని ప్రశాంతంగా బెల్ట్ పెట్టుకొని ఎంజాయ్ చేయడమే ఫ్లైట్ని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనం క్యాబిన్ బ్యాగేజ్ మనం అక్కడ ఇచ్చాం కదా, ఒక కౌంటర్లో మనం సబ్మిట్ చేసాం కదా, అవి ఎక్కడ మనం తీసుకోవచ్చు అని అంటే మనం ఫ్లైట్ దిగిన తర్వాత మన యొక్క పైలట్ అనౌన్స్ చేస్తారు ఫ్లైట్లోనే, మీ యొక్క లగేజ్ పలానా బెల్ట్ పైన, పలానా నెంబర్ గల బెల్ట్ పైన అక్కడ మీకు వస్తుంది, సో మీ యొక్క లగేజ్ అక్కడ తీసుకోండి అని చెప్తారు. సో ఫ్లైట్ దిగిన వెంటనే మాకు ఒక గేట్ ఎంటర్ కాగానే, ఇప్పుడు సెక్యూరిటీ గేట్ ఎలా అవుట్ అయ్యామో ఇన్ అయ్యే గేట్ కూడా ఉంటుంది. ఇన్ అయిన తర్వాత అక్కడ బెల్ట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, ఆ బెల్ట్లో మన లగేజ్ వచ్చినప్పుడు మన లగేజ్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోవడమే. చూశారు కదా వీడియో, ఇది అండి టోటల్ మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఈ వీడియో కానీ నీట్ లైన్ టు లైన్ పిన్ టు పిన్ మీరు చూసారు అని అంటే మీకు అసలు ఏ టెన్షన్ ఉండదు, సింపుల్గా మీరు ఫ్లైట్ ఎక్కేసి హ్యాపీగా ఫ్లైట్ దిగేసేయచ్చు. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను గోవా ట్రిప్ వెళ్ళిన డీటెయిల్స్ పెడతాను, అండ్ దెన్ గోవా ట్రిప్ వీడియోస్ పెడతాను. సో గోవా వ్లాగ్స్ నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ అవుతాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి డౌట్, ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటి అని అంటే, ఒక బ్యాడ్ ఒపీనియన్, గోవా అంటేనే వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అని అంటారు, అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. బట్ ఈ వీడియోస్లో నేను గోవాకి వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ పక్కన పెట్టి నేచర్ని ఎంజాయ్ చేస్తా, ఇంకా గోవాలో ఇంకేం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, డ్రింక్స్, ఆల్కహాల్స్, ఈ పబ్స్, ఈ కల్చర్ కాకుండా ఇంకా మనం ఏం ఎంజాయ్ చేయొచ్చు గోవాలో అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో, రానున్న వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ప్రతి ఒక్కటి, చాలా అడ్వెంచరస్గా ఉంటాయి, ఈవెన్ చాలా అడ్వెంచర్స్ అనేవి ఆ వీడియోస్లో చేశాను. సో ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియోస్ మీకు రావాలి అంటే, నోటిఫికేషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. సో నా వీడియోస్ని మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ సుప్రీత్ సైనింగ్ ఆఫ్.